दलित बंधु पथक अदक उद्यम आर्थिक वैद्य आरोग्य शाखा मंत्री हरीश राव अन्नार दलित अभ्युन्नति कोसम मुख्यमंत्री केसीआर ओक गोप्प कार्यक्रमान्नि प्रारंभिंचारनि अन्नारु वासाल मरिरो दलित बंधु प्रारंभिंचि एडादि पूर्तैन संदर्भंगा संगारेड्डी जिल्ला आंदोल नियोजकवर्गं गुड्डायिपल्ली दलित बंधु लब्धिदारुलु शुक्रवारं अरण्य भवनलो एम्मेल्ये क्रांति किरण् आध्वर्यंलो मंत्रि हरीश रावुनि कलिसि कृतज्ञतलु तेलिपारु డెప్యూటీస్ అమ్మకి సాయి కుమార్ తమకి అన్ని పర్లేదు దళిత బంధు ప్రారంభమై ఇవాళకి కరెక్ట్ గా ఒక సంవత్సరం అయింది ఆగస్టు 5, 2021 ముఖ్యమంత్రి గారు వాసాలమర్రిలో దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు కరెక్ట్ గా ఏడాది నాడు ఇవాళ ఒక పండగ వాతావరణం నెలకొన్నది మా జోగిపేట నియోజకవర్గంలోని వట్పల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామంలో కూడా దళిత బంధు కింద ట్రాక్టర్లు పాడి పశువులను కూడా అందించడం జరిగింది మరి మా బుడ్డాయిపల్లి దళిత సోదరులు ఎంతో ప్రేమతో నిన్ననే కొత్త బర్లు ఈనినేయని చెప్పి జున్నుపాలు తీసుకొచ్చి జున్నుపాల స్వీట్ ను ఇవాల మా అందరికీ కూడా తినిపించడానికి అంత దూరం నుంచి ఇక్కడి దాకా వచ్చి ఎంతో ప్రేమను ఆప్యాయతను పంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు చాలా సంతోషం దళిత బంధు ప్రారంభమైన నాడు చాలా మందిలో అనుమానాలు అపోహలు రేకొత్తించారు కానీ ఇవాల అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు గ్రౌండ్ అయింది ఈ సంవత్సరం కూడా దళిత బంధు గ్రౌండింగ్ రెండవ సంవత్సరం కూడా ప్రారంభించడం జరిగింది దశలవారీగా రాష్ట్రంలోని దళితులందరికీ అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం అంటే పేదరికం పోవాలి పేదలందరికీ లాభం జరగాలని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు ఇలా దళిత బంధు అనేది ఒక పథకంగా కాకుండా ఒక ఉద్యమంగా ఒక పవిత్ర యజ్ఞంగా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతున్నారు అందుకే ఈ రోజు అన్ని కాంట్రాక్టులలో కూడా దళితులకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతా ఉంది ఆసుపత్రుల్లో శానిటేషన్ డైట్ కాంట్రాక్టుల్లో కూడా ఇవాళ రిజర్వేషన్ కల్పించడం జరిగింది వైన్ షాపుల్లో కూడా దళితులకు ఇవాళ రిజర్వేషన్ కల్పించడం జరిగింది మెడికల్ షాపుల్లో కూడా చేస్తా ఉన్నాం అన్ని విభాగాల్లో కూడా దళితులకు రిజర్వేషన్ ఇచ్చి అన్ని రకాలుగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు మరి ఏడాది పూర్తయితున్న సందర్భంగా రాష్ట్రంలోని దళిత సోదరులందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మా వట్పల్లి మండలం బుడ్డాయిపల్లి రైతులు చాలా బాగా చేసుకుంటున్నారు సంతోషం పైకి రావాలి ఇవాళ 4 పశువులు ఉన్నాయి రేపు మళ్ళీ 4 పశువులు కొనే స్థితికి రావాలి జీవితం ఇక ముందుకే సాగాలి తప్ప వెనుకకు చూడకుండా అభివృద్ధి పథంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు దూసుకుపోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారందరికీ శుభాకాంక్షలు